राष्ट्र ప్రజలందరికీ నమస్కారాలు ఈ రోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి ఈ కరోనా ఇప్పటికి చాలా దేశాలు లాక్డౌన్ లో ఉన్నాయి మనం కూడా మూడో లాక్డౌన్ ప్రకటించుకున్నాం ప్రపంచమంతా ఒకసారి చూస్తే 36 లక్షల మందికి ఈరోజు కరోనా పాజిటివ్ వచ్చింది 250,000 మంది చనిపోయారు ఒక అమెరికాలోనే 70,000 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు న్యూయార్క్ లో అయితే ఎవరైనా అంత్యక్రియలు చేయాలంటే 15 రోజులు వెయిట్ చేసే పరిస్థితి వస్తా ఉంది ఇండియాలో కూడా 46,437 కేసులు వచ్చాయి 1566 మంది చనిపోయారు నిన్న ఒక్క రోజునే 3932 కేసులు వచ్చాయి 175 మంది నిన్న ఒక్క రోజు చనిపోయే పరిస్థితి వచ్చింది ఏ మాత్రం జాగృతగా లేకపోతే నిన్న ఒక్కసారి చూస్తే చెన్నైలో కోయంబేడులో అక్కడ మార్కెట్ యార్డ్లో జరిగిన సంఘటన వల్ల 527 మందికి పాజిటివ్ వచ్చే పరిస్థితి వచ్చింది మనం ఫస్ట్ లాక్ డౌన్ పెట్టుకున్న మార్చి 25న అప్పటికి 606 కేసులు ఉన్నాయి సెకండ్ లాక్ డౌన్ కి 40,263 కేసులు అయినాయి 40 రోజుల్లో 66 రెట్లు పెరిగింది ఇప్పుడు మూడో లాక్ డౌన్ మే 17 వరకు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం ఇది దేశమంతా కూడా ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చింది దేశంలో 737 జిల్లాలు ఉంటే 130 జిల్లాలు రెడ్ జోన్లుగా 284 జిల్లాలు ఆరెంజ్ జోన్లుగా 319 జిల్లాలు గ్రీన్ జోన్స్ గా ఉండే పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ జోన్ చూస్తే 5 ఆరెంజ్ జోన్ చూస్తే 7 అదే మరి ఒక్క జిల్లా మాత్రం గ్రీన్ జోన్ ఉండే పరిస్థితికి వచ్చింది అంటే మనం ఇవన్నీ చూసినప్పుడు ఏవైతే ఇటీవల లాక్డౌన్ ప్రకటించిన తర్వాత చాలా మంది త్యాగాలు చేశారు 130 కోట్ల మంది ఎప్పుడూ ఇంట్లో నుంచి బయట రాకుండా ఇంట్లో ఉండిపోయే పరిస్థితికి వచ్చారు ప్రపంచం లాక్డౌన్ చేసుకుంది అన్ని దేశాలు మన రాష్ట్రం మన దేశంలో అన్ని జిల్లాలు లాక్డౌన్ చేసుకుంటూ 130 కోట్ల మంది ఇళ్లలో ఉండిపోయారంటే ఇది గతంలో ఎప్పుడూ జరగని సంఘటన ఇది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దేవాలయాలు క్లోజ్ చేశారు చర్చిలు క్లోజ్ చేశారు మసీదులు క్లోజ్ చేశారు ఎవరు ఊహించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం బాలాజీ దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం ఇన్ని రోజులు ఆపేస్తారని ఎవ్వరు కూడా కలలో కూడా ఊహించని పరిణామం అదే మరి ఎంతో మంది ఒకటి దురుగా 130 కోట్ల మంది త్యాగాలు చేశారు ప్రధానమంత్రి గారు ఒక పిలిపిస్తే మేము సైతం పాటిస్తామనే క్రమశిక్షణతో ఇంట్లో నుంచి బయట రాకుండా నిత్యావసర వస్తువులు లేకుండా ఉన్నవాటితో సర్దుకుని కనీసం ఏదైనా చిన్న చిన్న పనులు బార్బర్ షాపు పోవాలనుకున్నా లాండ్రీకి పోవాలన్నా కాదు మా పనులు మేమే చేసుకుంటామనే ఉద్దేశంతో అందరూ కూడా ఇండ్లకే పరిమితమయ్యే పరిస్థితికి వచ్చారు దమనీయమైన పరిస్థితి మైగ్రేషన్ లేబర్ ఎక్కడెక్కడో నిలిచిపోయారు వివిధ దేశాల్లో ఉండిపోయారు కొంతమంది అయితే ఎక్కడెక్కడో ఉండి మళ్ళీ జన్మభూమికి వెళ్ళిపోవాలి మా ఊరికి వెళ్ళిపోవాలి ఏమి లేకపోయినా కొంటే ఏదో ఒకటి బతకచ్చు కానీ ఇక్కడ ఉండలేమని అందరూ కూడా రెండు లాక్డౌన్స్ అయిన తర్వాత అజిటేషన్లు కూడా ప్రారంభమైనాయి నిన్న దాని పర్యవస్థానమే రాజమండ్రిలో వీళ్ళంతా రివోల్ట్ అయి పోలీసులకు వాళ్ళకి లాఠీ చార్జ్ జరిగే పరిస్థితి వచ్చింది కర్నూలులో ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీలో వాళ్ళందరినీ పంపించకపోతే వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ ఆఫీసునే ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు
ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారు. చాలా మందికి ఆ రోజు కష్టపడితే తప్ప తిండి లేని పరిస్థితి నుంచి ఈరోజు ఇంటికే పరిమితం అయిపోయి పర్వాలేదు త్యాగం చేయాలి చేద్దామని చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ లాక్డౌన్ని కొంతమంది సద్వినియోగం చేసుకున్నారు. మనకు ఒక ఉదాహరణ, కేరళ గవర్నమెంట్ ఉంది. కేరళలో మీరు చూస్తే మొదటి కేసు కేరళలో వచ్చింది, బిగిలో కొన్ని కేసులు వచ్చాయి. అయితే వాళ్ళు ఈ లాక్డౌన్ కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలతో 499 మందికి పరిమితం చేయగలిగారు. అందులో కూడా 2 రోజుల నుంచి ఒక కేసు కూడా రాలేదు. ఇంకొక పక్కన ఇప్పటికి అందరూ క్యూర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయి కరోనా నెగిటివ్ ఉండేవాడు 30 మంది, ఆ రాష్ట్రంలో చనిపోయింది 4. అదే మాదిరిగా ఒక నెలకు కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ ఇచ్చారు, ఎవ్వరు బయట రాకుండా. ఇలాంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకునే దగ్గర ఇబ్బందులు లేకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇన్ని త్యాగాలు చేసిన ప్రజానీకాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, నిన్న ఆర్మీ కూడా వాళ్ళకి ఎవరైతే కరోనా దీంట్లో త్యాగాలు చేశారో బాగా పనిచేశారో వారందరినీ అభినందిస్తూ దేశం అంతా కూడా ప్రదర్శన చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఇక్కడ వచ్చింది రేషన్ షాపులు కూడా క్లోజ్ చేశాం. ఓసారి ఆ రోజు కూడా చెప్పాను, ఈ రేషన్ షాపుల్లో కూడా మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు వాలంటీర్స్ అంటున్నారు. వాలంటీర్స్ ఉన్నప్పుడు మీరే తీసిపోయి ఇవ్వాలి తప్ప వాలంటీర్ని పెట్టుకొని వాళ్ళు రమ్మడం కరెక్ట్ కాదని ఆ రోజు కూడా చెప్పాం. అలాంటిది మీరు ఒకసారి చూస్తే చాలా దారుణంగా కూడా ప్రవర్తించారు. నేను ఆలుగుడేతో పలికాను పోలీసులకి, మీరు ఎక్కడికక్కడ వచ్చి ఎవరైనా ఒక టీకి వస్తామనో లేకుంటే ఇంట్లో నుంచి బయట వస్తే వాళ్ళకు నచ్చ చెప్పాల్సింది పోయి మీరు వాళ్ళ మీద కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి వాళ్ళు భయపడిపోతున్నారు, కొంతమంది చనిపోయారు. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. మందులకు పోతూ వాడిని కొట్టి వాడు చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన టీకి వస్తే వీడు రావడం వచ్చే కొద్ది పారిపోయే కొద్ది బయలుదేరే కొద్దికి ఆల్ ఆఫీషియల్ పరిగెత్తి ఆ తొక్కిళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది మరి చనిపోయారు. అలాంటిది ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మొత్తం కూరగాయలు లేకుండా అవస్థపడ్డారు, బియ్యం లేకుండా అవస్థపడ్డారు, నిత్యావసర వస్తువులు లేకుండా అవస్థపడ్డారు. కడాన బార్బర్ షాప్కి లేకపోతే లాండ్రీకి పోకుండా కూడా ప్రజలు త్యాగం చేశారు. నిన్న ఆల్ ఆఫ్ ఎ షడ్డప్ లిక్కర్ షాపులన్నీ తెరిచారు. నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఇది న్యాయమా అని అడుగుతున్నా, మీరు ఏ విధంగా కరోనాని కట్టడి చేస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, మొదట్లో సజెషన్స్ ఇస్తే తీసుకోలే, ఆల్ పార్టీ మీటింగ్ పెడితే పెట్టమని అడిగితే ఏమాత్రం లెక్క పెట్టుకోలేదు. అదే సమయంలో వివిధ సమయాల్లో అన్ని రాజకీయ పార్టీలు మేధావులు వీళ్ళకి సజెషన్స్ ఇచ్చినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారం ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. కడాలు నిన్న చూస్తే విచ్చలవిడితనం, కొన్ని వేల లిక్కర్ షాపులు తెరిచారు. అంతకుముందు బయట వస్తే కేసులు పెట్టిన మీరు నిన్న లిక్కర్ షాపులు రెగ్యులేట్ చేయడానికి పోలీసులు పెట్టి రెగ్యులేట్ చేస్తారా మీరు? ఆ మాత్రం ఆలోచన మీకు లేదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మీకు లేదా? టీచర్లు పెట్టి లిక్కర్ షాపులు రెగ్యులేట్ చేస్తారా మీరు? చదువు చెప్పవలసిన టీచర్లు బ్రాండీ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రాండీ షాప్లో ఉండే క్యూని మెయింటైన్ చేయాలా? ఇది ఎక్కడ న్యాయం? ఏంటి ఆలోచన? అంటే నిన్న మనం చూస్తే ఆ సీన్లు చూసినప్పుడు నాకు చాలా బాధేసింది, మనసు కలిచివేసింది. ఏంటి ఇన్ని రోజులు మనం చేసిన త్యాగాలేంటి? మీకు ఒక క్రమశిక్షణ లేదు? ఈరోజు లాక్డౌన్ 1 and 2 అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఇంట్లో ఉండేవాడిని కాదు. అలాంటి వ్యక్తిని ఫస్ట్ టైం చట్టాన్ని గౌరవించాలని నేను హైదరాబాద్కి వస్తే ఇక్కడే ఉండిపోయాను.
నేను ఇక్కడే ఉంటే మీరు నన్ను గురించి విమర్శ చేశారు, మీరు చేసిన పనేంటి? అదే సమయంలో మనం ఒకసారి చూస్తే నిన్న ఒక్కరోజు బయట వచ్చి విపరీతంగా ఒక 5-6 మంది చనిపోయారు, 10-6 మంది చనిపోయారు ఒక్కరోజులో. ఇవి ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఏది కూడా అతిగా పోతే చాలా సమస్యలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్తూ వచ్చాం. ఒక నెల్లూరు జిల్లాలో 3 చనిపోయారు, ఒక అతను ఘర్షణ పడితే ఒక అతను చనిపోయాడు, ఒక అతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే నెలలో పెళ్లి కావాల్సిన వ్యక్తి యంగ్స్టర్, ఇంకొక పక్కన ఇంకొక అతన్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. చిత్తూరు జిల్లాలో భార్య అమ్మాయి తండ్రి తాగి వస్తే అడిగింది భార్య, ఎందుకు మనకు డబ్బులు లేవు కదా, ఎందుకు మరీ చేస్తామని అడిగితే కొట్టాడు. దాంతో ఆ తల్లి పాప ఇద్దరు ఇంకా బతికి లాభం లేదని ఉరేసుకొని వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా ఇంకొక దగ్గర చూస్తే కూచిన పొడిలో ఒక వాచ్మెన్, ఆ వాచ్మెన్ చేసిన తప్పు ఏంటంటే అక్కడ బ్రాండీ షాప్ ఉంది, స్టాక్ తెచ్చుకొని వెళ్ళిపోతున్నారు, అడ్డం పడితే అతను కొడితే ఆ మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు ఏ విధంగా మీరు ఈరోజే పుల్లంపేటలో తాగి వచ్చి భార్యను నరికే పరిస్థితికి వచ్చారు? ఎన్ని వైలెన్స్ జరిగాయని అడుగుతున్నాను. జగ్గయ్యపేట దగ్గర తాగిన బైక్లలో పోతూ ఒక రుద్రాలపైన యాక్సిడెంట్ చేస్తే ఆవిడ ప్రమాద పరిస్థితులు హాస్పిటల్లో చేర్చే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రం మొత్తం మహిళలు రోడ్డు మీదకి వచ్చారు ఇంత కరోనా ఉన్న. కడప జిల్లాలో పెనగలూరు బెస్తపల్లి, విశాఖపట్నంలో వేపగుంట, వడ్డాది మండలం కొత్తూరు నరసింహరావుపేటలో, గుంటూరులో దుగ్గిరాల్లో పెదపాడల్లో, కాకులూరు మండలం లింగాయపాడల్లో, మాచవరం మండలం పిల్లుట్లలో, చిత్తూరు జిల్లా ఏర్పేటలో పాపారాయణపేటలో బందార్లపల్లిలో, నెల్లూరు జిల్లా బోగోలు దగ్గర నాగులవరంలో, కోట మండలం గోవిందపల్లిలో, కృష్ణా జిల్లా పెదపారకూడి వెంట్రపల్లిలో మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి సమయంలో ఆందోళన చేశారు. నిన్న ఒక మహిళను చూశాను, ఆవేదంతో రోడ్డు మీదకి వచ్చి పోలీసులతో ఆర్గ్యుమెంట్ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. మేము త్యాగాలు చేశాం, మాకు 50% జీతాలు కట్ చేశారు, మేము అయినా పర్వాలేదు కష్టాలు అనుకున్నాం, ప్రజల బాగు కోసమని ఆలోచించాం. ఈరోజు మీరు చేసే పని ఇక్కడ చూస్తామంటే కడుపు కాలిపోతుంది, ఇంతమంది ఏంటి, దీనివల్ల కరోనా ఏ విధంగా నియంత్రణ చేస్తారు మీరు, మా ప్రాణాలు ఏమవుతాయి, మా జీవితాలు ఏమవుతాయి, మా జీవితాలతో ఆడుకుంటారా మీరని చెప్పి పోలీసులు నిలిపిస్తే నీకే పని నువ్వుకే పని వెళ్ళిపోనే పరిస్థితికి వచ్చారు. ఒక వ్యక్తి ఆవేదన ఏంటి, సమాజంలో ఇవారిగా అయిపోతా ఉంది, ప్రభుత్వం పరిదగిస్తే ఏమవుతుంది అనే ఆవేదనతో అతను చాలా బాధపడిపోయి ఊగిసలాడే పరిస్థితికి వచ్చాడు, నిస్సహాయ పరిస్థితులు. ఒక చిన్న పాప వేడుకొనింది ప్రభుత్వాన్ని, 60-40 రోజులు ఉన్నాం, మా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉన్నాం, అలవాటైంది, ఇలాంటి సమయంలో ఎందుకు మీరు తొందరపడి ఈ మద్యం షాపును తెరుస్తారు, మా మీద కరుణ లేదా అని ఒక చిన్న పాప వేడుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది వీళ్ళందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న నేను అడుగుతున్నా, ఎంత దుర్మార్గం అండి దీంట్లో, ఏంటి రేటు? రేటు పెంచుకుంటూ పోతే తాగే వాళ్ళు తగ్గి మద్యపాన నిషేధం జరుగుతున్నాం, అది వీళ్ళు ఇచ్చే తిరిగి. నిన్న 25% పెంచారు, ఈరోజు 50% పెంచారు, ఇంత మునిపే రేట్లు విపరీతంగా పెంచారు. ఒకవేళ ఎవడైనా తాగేవాడు అర్థం తాగినా ముందు ధర ఎంత ఉందో అంత ధర ఉండే పరిస్థితి వచ్చింది. మొన్న ఒక ఆడబిడ్డ చెప్తా ఉంది, మీరు మద్యపాన నిషేధం అని పేరు పెట్టి అన్నీ కూడా తప్పుడు బ్రాండ్స్ మీరు ప్రమోట్ చేశారు, దేశం కానీ ప్రపంచం కానీ కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఆ క్వాలిటీని బట్టి అందులో ఉండే నాణ్యతను బట్టి వాళ్ళు తాగే పరిస్థితి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏర్పరచుకున్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి
ఆరోగ్య పరిస్థితి చూసుకొని చేశారు. మీరేం చేశారు ప్లీజ్? అలాంటి బ్రాండ్స్ మీరు డిసైడ్ చేస్తారా? ఈజ్ ఇట్ రైట్? నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. అంటే ఎవడైతే తాగుతున్నాడో డబ్బులు వాడిది, బ్రాండ్ సెలెక్షన్ మీది. ఎందుకు మీకు బ్రాండ్ సెలెక్షన్ చేశారు? అవే ఎందుకు పెట్టారు ఆ షాపుల్లో? అంటే కకుర్తి కాదా, డబ్బులు కాదా? అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే, ఒక ఉదాహరణ, 150 రూపాయలు అమ్మే ఒక క్వార్టర్ బాటిల్, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈరోజు 300 రూపాయలు అమ్మితే సగం తాగినా 400 రూపాయలు అయిపోతుంది. ఒకప్పుడు వాడు తాగినా కొంత డబ్బులు ఇంటికన్నా పోయేది. ఈరోజు ఇంటికి 1 రూపాయి కూడా పోయే పరిస్థితి లేకుండా పోయింది. రెండోది చీప్ లిక్కర్ విపరీతంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ఇల్సిట్ లిక్కర్ తయారు చేసుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిదని నేను అడుగుతున్నా. దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే 10 రూపాయల నుంచి తక్కువ ధర మీద 80 రూపాయలు పెంచేశారు. ఇంకొక పక్కన మద్యం రెండో ధర ఇది చూస్తే మీడియం ధర 10 నుంచి 120 రూపాయలు పెంచారు. మూడోది 30 రూపాయల నుంచి 240 రూపాయలు పెంచారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? లిక్కర్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే అవైలబిలిటీ తగ్గించి ప్రజల్లో ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మీరు ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. కానీ దీంట్లో నేను చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పాను, నీ జే ట్యాక్స్ కోసం, జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ కోసం నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు ఆ రోజు చెప్పాను. చెప్పిన తర్వాత మీరు కానీ ఏమాత్రం ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రజలంటే భయం ఉంటే, ప్రజా జీవితంలో ఉండేవాళ్ళకు ఒక బాధ్యత ఉంటే ఆ రోజే కరెక్ట్ చేసుకోవాలి. నేను అడిగాను, నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం? నువ్వు ఈ బ్రాండే తాగాలని చెప్పే లేకుంటే శాసనం చేసే అధికారం నీకు ఎవరిచ్చారు అడిగాను. దానికి సమాధానం లేదు, అవే బ్రాండ్స్ చేసుకున్నారు. ఇంకొక పక్కన ఏం చేశారు, అక్కడి నుంచి ఏవైతే ఈ బ్రాండ్స్ ఉన్నాయో నాసిరకం పెట్టి డబ్బులు విపరీతంగా పెంచుకుంటూ ఎంత పెంచితే అంత మీకు ట్యాక్స్ వస్తుంది. ఎక్సైజ్లో ఒక సిస్టమ్స్ కొన్ని తీసుకొచ్చాం, పద్ధతి ప్రకారం చేశాం. ఇప్పుడు ఏదైనా ఒక మంచి బ్రాండ్ ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు అవినీతికి పాల్పడలేరు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు. దీనికంటే దుర్మార్గమైన కార్యక్రమం ఏమైనా ఉందని అడుగుతున్నా. మీరు కానీ మద్యపాన నిషేధం చేయాలనుకుంటే దీనికంటే సరైన సమయం ఏముందండి? 40 రోజులు తాగలేదు, అలవాటు చేసుకున్నారు, ఇదే అలవాటు చేయండి. మీరు ఎందుకు మళ్ళా ఓపెన్ చేసి ఫ్లడ్ గేట్స్ ఎందుకు ఓపెన్ చేశారు? దీనికి సమాధానం చెప్పండి. మీరు దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. ఎందుకు సెలెక్ట్ బ్రాండ్స్ పెట్టారో చెప్పే పరిస్థితులు లేదు. నిన్న అంత తొందరపాటు ఎందుకండి? సౌత్ ఇండియాలో ఎవరు ఓపెన్ చేయలేదు. ఎందుకు మీకు అంత ఆత్రం? ఇమ్మీడియట్గా లాక్డౌన్ 3 వస్తానే ఇమ్మీడియట్గా లిఫ్ట్ చేసి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా కొన్ని వేల మంది క్యూలో నిలబడుకొని పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ తాగే పరిస్థితి వస్తే, లాండాగ్ర పరిస్థితి సృష్టించే పరిస్థితికి వస్తే ఏ విధంగా మీరు సమాధానం చెప్తారని అడుగుతున్నా. దీనికి ఆన్సర్ ఏముందని అడుగుతున్నా. ఇప్పటికే బీహార్ గుజరాత్ మద్యపాన నిషేధం చేశారు, ఇక్కడ మన వాళ్ళకి అలవాటైంది. కనీసం ఇలాంటి సమయంలో కొన్ని రోజులు వెయిట్ చేయలేరా మీరు? ఎందుకు అంత ఆత్రం మీకు? అంటే మీ డబ్బులు పోతుందినా, మీకు వచ్చే కమిషన్లు పోతాయనా? అంటే ప్రజల యొక్క జీవితాలతో మీరు ఆడుకుంటారా? వాళ్ళ ఆరోగ్యంతో మీరు ఆడుకుంటారా? మీరు ఇచ్చే బ్రాండ్ ఇవన్నీ కూడా నాసిరకం. ఈ నాసిరకంతో ఎన్ని సమస్యలు వస్తాయో, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు. చాలామంది ఇవన్నీ టెస్ట్ చేస్తే ఈ బ్రాండ్స్ తాగిన వాళ్ళు చాలామంది అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి, మీరు సమస్యలు సృష్టిస్తున్నారు, ప్రజల్ని అయోమయంలో పడేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రైతాంగం పూర్తిగా చితికిపోయింది. మామూలుగా కోరుకునే పరిస్థితులు లేదు. పండ్ల తోటలో పండించిన రైతాంగం ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పంటలు ఎక్కువ. అది పండ్ల తోటలు కావచ్చు, సెరికల్చర్ కావచ్చు, పొగాకు కావచ్చు,
ఇలాంటి పంటలు చాలా పండిస్తారు. అలాంటిది అక్వాకల్చర్ కానీ ఇవన్నీ వస్తాయి, అన్నీ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. మీరు ఎవ్రీడే ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తానే ఉన్నారు, మేము కొంటున్నాం, యాక్టివేట్ చేస్తున్నాం, కొనిపోతున్నాం అని మీరు చేశారు. మొన్న మీరు హైకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తే మీ డొల్లతనం బయటపడే పరిస్థితి వచ్చింది. మీరు ఇప్పటి వరకు కొనింది 492,000 మెట్రిక్ టన్. దీనికి సమాధానం చెప్తారు, శ్రీకాకుళం 77,000, విశాఖపట్నం 92,000, ఈస్ట్ గోదావరి 35,000, వెస్ట్ గోదావరి 215,000, కృష్ణాలో 59,000, గుంటూరులో 5,000, ప్రకాశంలో 30,000, నెల్లూరులో 137,000, చిత్తూరులో 9,000, మొత్తం కలిసి 492,000 కొన్నారు. మీరు ఎక్కడ అరటిపండ్లు కొన్నారండి? మీరు పులివెందుల్లో అరటిపండ్లు కొని అక్కడే అమ్ముకుండా వేరే ప్రాంతాలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే వీళ్ళకి రేట్ లేకుండా చేశారు. ఇలాంటి తప్పుడు విధానాల వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఈరోజు కొన్ని గవర్నమెంట్లు చేసే ఆన్లైన్లో బుకింగ్లు చేసి డోర్ డెలివరీ ఇచ్చి అటు వినియోగదారుడికి ఇటు రైతుకి లాభసాటిగా కూడా గవర్నమెంట్స్ పనిచేశాయి. ఎందుకు మీరు చేయలేకపోయారు? మీరు దీంతో లేకుండా మీరు చేసినదంతా మీరు చూస్తే బిజీ అయిపోయారు కలర్స్ పైన. ఇంకా వేస్తూనే ఉన్నారు, లాక్డౌన్ టైంలో కూడా కలర్స్ వేస్తున్నారు. ఈరోజు హైకోర్టు అన్ని జీవోలు కొట్టేసి కాదు ఇది తప్పు కరెక్ట్ కాదు మళ్ళీ అఫిడవిట్ వేయండి అనే పరిస్థితికి వచ్చారు. ఊర్లలో వెళితే ఈ కలర్లు వేయొద్దని ఆ ఊరు నిరసన తెలియజేస్తే వాళ్ళపైన మీరు కేసులు పెడతారు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. ఇంకొక పక్కన ఎలక్షన్స్ అన్నీ మీరు గుద్దేసుకోవాలి, లోకల్ బాడీ ఎలక్షన్ రాసేసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ తీసేయాలి, అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా పోరాడుతున్నాం, దానికి కూడా వైలేషన్ చేయాలి. తమిళనాడులో ఉన్నటువంటి ఒక జడ్జి తీసుకొచ్చి అంబులెన్స్లో ఇక్కడ తీసుకొస్తారు, మీరు మళ్ళీ అంబులెన్స్ అక్కడ పంపిస్తారు, ఆయన ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టాలని అడుగుతారు. అంటే ఎక్కడికి పోతున్నారు అన్నీ? అదే మరి ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా కోర్టు అడిగే పరిస్థితికి వచ్చాయి. శాండ్ విచ్చలవిడిగా రాత్రుల్లో, ఎందుకు రాత్రుల్లో గబుతగదో అవుతున్నారండి? ఏం కొంపలు కోల్పోయినాయి? ఆ రోజు ఏం చెప్పారు మీరు? శాండ్ రేట్లు తగ్గిస్తామని ఇష్టానుసారంగా చేయడం, ల్యాండ్ ఎక్విజిషన్లో స్కామ్స్ చేయడం, మైన్స్ మీద కావాలని తప్పుడు కేసులు పెట్టడం, ఎమ్మెల్యేస్ అయితే ఎక్కడికక్కడ విపరీతంగా వెళ్ళి వైలేట్ చేయడం, భూ కబ్జాలు చేయడం, అడిగితే వాళ్ళ మీద కేసులు వేయడం, ప్రజలు అడిగితే కేసులు వేయడం, ఎవరన్నా విమర్శిస్తే పేపర్ వాళ్ళందరి పైన మీడియా పైన కేసులు వేయడం, ప్రత్యేకమైన జీవో తీసుకుని ఎక్కడికి పోయాలి? ఈ రాష్ట్రంలో ఫండమెంటల్ రైట్స్ లేవా? విమర్శించే హక్కు మనకు లేదా? పోలీసు వ్యవస్థ ఎందుకు అంత ఉత్సాహం అయ్యారు? ఇవన్నీ అయ్యే ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చాయి. ఇది చాలా దౌర్భాగ్యం. నేను ఒకటే ప్రజలందరినీ కోరుతున్నా, మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఒక పక్క ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మనం మొర ఆలకించే పరిస్థితులు కూడా లేరు, అయినా కూడా తప్పదు. అందరం కలిసి సమిష్టిగా ఫైట్ చేయడం, మన హక్కులు కాపాడుకోవడం, మన భవిష్యత్తును మనం కాపాడుకునే పరిస్థితి రావాలి. కనీసం ప్రభుత్వం స్వలాభం కోసం, వాళ్ళ అవినీతి కోసం విపరీతంగా లిక్కర్ షాపులు తెలిస్తే మీరు కూడా పోయేసి నిలబడుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను అప్పీల్ చేస్తున్నా, మీ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచించుకోండి. 40 రోజులు ఉన్నారు, 40 రోజులలోపే పట్టారు. ఈరోజు ప్రభుత్వం చేతగానే పనిచేసింది కాబట్టి, వాళ్ళ స్వార్థం కోసమే చేశారు కాబట్టి మనము మన కుటుంబం బలిపశువులు అయిపోవాలని అడుగుతున్నా. ఈ యొక్క కరోనా వైరస్ ఎప్పుడవుతుందో మనకు ఇంకా తెలియదు, ఇంకా స్పష్టత రాలేదు, ఇంకా వ్యాక్సిన్ కనుక్కోలేదు, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకటే మార్గం, ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా మనం నియంత్రణ చేసుకోవడం, స్వీయ నియంత్రణ చేసుకోవడం, మనం జాగ్రత్తగా ఉండడం, ఈ ప్రభుత్వం చేసే తప్పుడు పనులు ఎప్పటికప్పుడు మనలో మనం చర్చించుకుంటూనే మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ముందుకు పోయి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నా.
ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బందులన్నీ అధిగమించాలంటే ప్రభుత్వాలు కానీ సక్రమంగా పనిచేస్తేనే సాధ్యం. ఈ ప్రభుత్వం బొత్తిగా కాడుబడేసింది కాబట్టి దుర్మార్గమైన కార్యక్రమాలు అవి కూడా ఏవైతే డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ తప్ప పది మందికి ఉపయోగపడే పని ఏది చేయడం లేదు. ఆ విషయం గురించి మేమైతే 5,000 రూపాయలు ఇమ్మని పదే పదే అడిగాం. చేతి వృత్తులు దెబ్బతిన్నారు, కుల వృత్తులు దెబ్బతిన్నారు, బడుగు బలహీన వర్గాలు దెబ్బతిన్నారు. అలాంటి వారికి కొన్ని ప్రభుత్వాలు నిబంధనలుగా వచ్చి ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. రేపు ఎంప్లాయ్మెంట్ కూడా ఇమీడియట్గా వస్తుందని నమ్మకం లేదు. చాలామందికి ఉద్యోగాలు పోయినాయి. పోయినప్పుడు ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచించి అందరం కలిసి సమిష్టిగా ప్రజలకు అండగా ఉండవలసిన సమయంలో నేను ఎవరు చెప్పిన ఎన్నో నా ఇష్టానుసారంగా చేస్తానని ముఖ్యమంత్రి రావడం చాలా బాధాకరం. దీన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, మీలో ఎక్కడికక్కడ ఇమ్యూనిటీ పెంచుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే గ్రామాల్లో ఉండే మీరు కానీ టౌన్స్లో ఉండే మీరు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ముందుకు పోవాలని మరి ఒక్కసారి కోరుకుంటూ, నేను ఎప్పటికప్పుడు అనేక జాగ్రత్తలు మీకు చెప్పాను. ఇప్పుడు కూడా ఇది జరిగిన తర్వాత నిన్నటి నుంచి నా ఆవేదన బాధ చాలా ఉంది. ఎందుకంటే ఇదేంటి ప్రభుత్వం వారు చేస్తా ఉందని. అందుకనే ఈరోజు గట్టిగా ఖండిస్తే తప్ప ఈ ప్రభుత్వం మార్పు రాదనే ఉద్దేశంతో గట్టిగా నిరసన తెలియజేస్తున్నా. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటాం. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎప్పటికప్పుడు మీ బాగోగుల కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, అపోజిషన్లో ఉన్నాం కాబట్టి పోరాడతాం. ఈరోజు వీళ్ళు ఇచ్చే మాస్కులు కూడా సబ్స్టాండర్డ్. ఇంతవరకు వీళ్ళ యొక్క మాటలు ఎంతవరకు ఉన్నాయో మీరు ఒక్కసారి చూస్తే, మాస్కులు ఇస్తామని చెప్పి కనీసం రెడ్ జోన్లో కూడా మాస్కులు ఇవ్వలేకపోయారు. నిన్న మనం చూసాం ఆ లైన్లో వచ్చిన వాళ్ళందరినీ. వాళ్ళేదో వాళ్ళ దగ్గర ఉండే టవల్స్ కట్టుకోవడం, అవి తప్ప ఎక్కడ కూడా మాస్కులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చేది. చాలా దుర్మార్గం. ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మనల్ని మనం కాపాడుకోవాల్సిన సమయం. అందరూ కూడా క్రమశిక్షణగా ఉండి సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. హలో, సార్ నమస్తే. సార్, ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం అమలులో చర్యల్లో భాగంగా ఈ విధంగా మద్య వ్యవహారం చేస్తూ ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మీ మొదటి నుంచి కూడా మద్యంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారేమో గత ప్రభుత్వానికి కంపేర్ చేస్తూ ఉన్నారు. మద్య షాపులు కూడా గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. గతంలో షాపుల కన్నా కూడా బెల్ట్ షాపులు తీసేసాం, మద్య షాపులు కూడా గతంతో పోలిస్తే తగ్గించామని చెప్తున్నారు. ఏదైతే ఈ ధరలు పెంచేది ఏదైతే ఉందో ప్రజల్ని మద్యం నుంచి దూరం చేయడానికే సంపూర్ణ మద్య నిషేధంలో చర్యల్లో భాగంగా ఇటువంటి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు ఢిల్లీలో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కూడా మద్యాన్ని 100% ఎక్కువ రేటు అమ్మే పరిస్థితి నిన్న ఈరోజు వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారండి. ప్రభుత్వం అధికార పార్టీ నుంచి ఈ విధమైన వాదన వస్తుంది. ఎక్కడైనా సరే ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ఉంటే మీరు అది ఫాలో కావాల్సిన పని లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ రాష్ట్రాల్లో సెలెక్ట్ బ్రాండ్స్ లేవు. వినియోగదారుడు ఏది తాగాలో అది తాగుతున్నాడు. ఎందుకు సెలెక్ట్ బ్రాండ్ పెట్టారు మీరు? యు ఆన్సర్ దాట్. నువ్వు మద్యపాన నిషేధం పెడతానని ఎందుకు గవర్నమెంట్ షాపులు పెట్టావు? నిన్నటి వరకు 7 గంటల వరకు 9 గంటల వరకు ఎసెన్షియల్ కమాడిటీస్కి వస్తే లైన్లు నిలబెట్టిన మీరు ఈరోజు ఉదయం 7 నుంచి 11 నుంచి సాయంత్రం 7 వరకు ఏ విధంగా అలవ చేశారు మీరు? ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఈజ్ ఇట్ ఎసెన్షియల్ సర్వీస్? మెడికల్ షాప్ పోతే కొడతారా మీరు? పక్కన రోడ్డు మీదకి వస్తే కొడతారా మీరు? పక్కకు వస్తే కేసులు పెడతారా మీరు? అలాంటిది ఈరోజు మొత్తం రోడ్ల మీద కనిపిస్తారా మీరు? పోలీసుల్ని టీచర్లు పెట్టి రెగ్యులేట్ చేస్తారు అక్యూస్ మీరు? ఆన్సర్ దీస్. రేట్లు వేస్తే తాగేవారు తగ్గుతారా? కాదు, ఇంట్లో సామాగ్రి కూడా వేస్తారు. కనీసం అంత మునుపు కొంతైనా సగం లేకుంటే కొంచెం ఎక్కువ తక్కువ ఇంట్లో డబ్బులు ఇచ్చేవాడు, అది కూడా ఇవ్వకుండా మానేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు సిన్సియారిటీ ఎక్కడ ఉంది?
నలభై రోజులు తాగలేదు. ఎందుకు ఓపెన్ చేశారు మీరు ఇప్పుడు? యు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఎన్ని త్యాగాలు చేశారు? 130 కోట్ల మంది త్యాగాలు చేశారు. ప్రధానమంత్రి లాక్డౌన్ 1 చెప్పినప్పుడు, లాక్డౌన్ 2 చెప్పినప్పుడు, లాక్డౌన్ 3 చెప్పినప్పుడు ఎవ్రీడే టెంపుల్కి పోయేవాళ్ళు, లేకుంటే మసీదు పోయేవాళ్ళు, సండే అయితే చర్చికి పోయేవాళ్ళు మానేశారు. వాళ్ళ మనోభావాలు ఉన్నా వాళ్ళు త్యాగం చేస్తే ఇంకొకటి, ఎంతమంది త్యాగాలు చేసి ఉద్యోగాలకు పోకుండా పోయారు జీతాలు లేకపోయినా? కొంతమందికి అర్ధ జీతం ఎందుకు ఇచ్చారు మీరు? 50% కడాల పెన్షన్స్కి ఎందుకు ఇవ్వలేదు మీరు? కరోనా ఫ్రంట్ వారియర్స్ కూడా మీరు డబ్బు లేకపోతే మేము గట్టిగా ఫైట్ చేశాం. కడాల గ్రామాల్లో టౌన్స్లో ఎవరైతే పారిశుద్ధ్య పనులు చేస్తారో వాళ్ళకు కూడా మీరు డబ్బులు లేదు. అలాంటిది వాళ్ళు త్యాగం చేస్తే ఆ త్యాగాల ఫలితం ఇది. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. దాన్ని జస్టిఫికేషన్ చేసుకుంటారా? అడగండి ప్రజల్ని, పెట్టండి ఓటింగ్. మేము చేసింది న్యాయం అంటున్నారు కదా, ఒక రెఫరెండం పెట్టండి, ఏం చేస్తారు చూద్దాం. ఊరికే తప్పు పనులు చేసి సమర్థించుకోవద్దండి. ఏ పని అంటే ఆ పని మా ఇష్ట ప్రకారం చేస్తాం, మాకు అధికారం ఉంది కాబట్టి మీరు ఎవరు అడగలేదనుకుంటే కరెక్ట్ కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీవీ రమేష్ గారు మీరు మాట్లాడగలరండి సార్. ఇప్పుడు టెస్టుల విషయంలో మీరు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు అధికంగా టెస్టులు చేయాలని. ఇప్పుడు దేశంలోనే ఎక్కువ టెస్టులు చేస్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందనేది ప్రభుత్వం చెప్తోంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఈ విషయంలో మనం ఏమైనా పురోగతి సాధించినట్టేనా? రెండో క్వశ్చన్ సార్, ధరలు పెంచడం ద్వారా నియంత్రణ సాధ్యమేనా? నేనేమంటానండి, ఎక్కడన్నా జరిగిందా ధరలు పెంచి మద్యపాన నియంత్రణ ప్రపంచంలో ఎక్కడన్నా జరిగిందా? నేను అడుగుతాను, మీకు అవగాహన ఉందా? కేరళ ముఖ్యమంత్రి కొంచెం ఏజ్డ్ అయినా ఎంత పర్ఫెక్ట్ గా చేశారు? కర్ణాటక ముఖ్యమంత్రి కొంత ఏజ్ ఉన్నా అనుభవం ఉంది కాబట్టి ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు వాళ్ళు? మీరేం చేస్తారు? కుర్ర చేస్తాయి ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటారా? మీరెవరు బ్రాండ్స్ పెట్టడానికి? ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? అదే మరి గవర్నమెంట్ షాపులు అనే పేరు పెట్టి మీ ఇష్ట ప్రకారం ఎందుకు గవర్నమెంట్ షాపులు? ఏ బ్రాండ్ కావాలో ఆ బ్రాండ్ అక్కడికి వస్తుంది, అదే తాగా. అదే మరి రేట్లు డే బై డే పెంచుకుంటూ వెళ్ళిపోతే పేదవాడి జీవిత ఆరోగ్యం పోతా ఉంది, చాలా సమస్యలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యలన్నీ మీరు ఒకసారి టెస్ట్ చేస్తే తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో రెగ్యులర్గా ఈ బ్రాండ్స్ తాగే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ ఒక సర్వే చేసి మెడికల్ టెస్టింగ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. నాసిరకం పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? రెండోది, కరోనా వైరస్ భయంకరంగా ఉంటే టచ్ పాయింట్ ఉంటే ఆటోమేటిక్గా వస్తుందంటే నిన్న జరిగిన సంఘటన ఏంటి? మీరు చూశారు కదా, వేల మంది కిలోమీటర్ తరబడి క్యూలా తాగేసి విచ్చలు పెడతాను. అంటే ఇది ది రెస్పాన్సిబుల్ ప్రభుత్వం. రెండోది కిట్లు టెస్టింగ్, నేను ఎప్పుడో చెప్పాను. ఎక్కడ మీరు ఇప్పటికి కూడా ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది? మీరు ఎక్కడైతే క్వారంటైన్ పెట్టింది ఎక్కడ టెస్ట్ చేశారా? అనౌన్స్ చేశారా? ఫస్ట్ డే నుంచి కర్నూలులో మేము ఏం చెప్పాం? స్లిప్ అవుతామని స్లిప్ అవుతుందని చెప్పాం. గుంటూరు చెప్పాము, ఎందుకు చేయలేకపోయారు? కేరళ చేసిన పని మీరు ఎందుకు చేయలేకపోయారు? కేరళలో కేసులు వచ్చినప్పుడు మన దగ్గర కేసులే లేవు. అలాంటిది డే బై డే నిన్న కూడా 67 కేసులు వచ్చి సౌత్ ఇండియాలో హైయెస్ట్ పెరిగింది, తమిళనాడు మీద పెరిగాయి, మన దగ్గర పెరిగాయి పరిస్థితి వచ్చింది. ఏదైనా సిన్సియారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా ఆ కిట్స్లో కూడా కక్కుర్తిపడే పరిస్థితికి వచ్చారంటే మిమ్మల్ని ఏమనాలి? ఎవరినో చూస్తే నవ్వరాండి. కడాన టెస్టింగ్ ఎక్విప్మెంట్లో కూడా కక్కుర్చిపడడం, దానికి సమాధానం చెప్పండి మీరు. కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు, ఇది సమాజానికే మంచిది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అడ్డదిడ్డంగా అరుగు చేయొద్దండి. ఏదైనా మంచి పనులు చేసి ప్రజలతో మీరు అనుకూలంగా ఉంటే వాళ్ళు కూడా మనల్ని పాజిటివ్గా ఆలోచిస్తారు తప్ప, వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవాలనుకుంటే మాత్రం ప్రజలు సహించే పరిస్థితులు లేరు, అసహించుకుంటారు. ఈటీవీ కృష్ణ గారు మీరు మాట్లాడగలరండి.
సరే ఏదైతే కేంద్రం లాక్డౌన్ కి వెసులుబాటు కల్పించిందో అదే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ లిక్కర్ షాప్స్ ఓపెన్ కి వెసులుబాటు కల్పించడం వల్లే ఓపెన్ చేసామని చెప్పి నేను మంత్రులు చెప్పడం జరిగింది సార్. దీనికి నేను అడుగుతున్నా కేంద్ర నువ్వు రేషన్ షాపులని ఏం చెప్పారు ఆ రోజు? ఆ రోజు చెప్పినప్పుడు ఏదైనా నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా సప్లై డోర్ డెలివరీ చేయమన్నారు కదా. ఆ రోజు ఎవరైనా రావాలంటే 9 గంటల వరకే ఉండాలి అని ఆ రోజు పెట్టారా? ఈరోజు మార్నింగ్ 7 నుంచి 11 నుంచి ఈవినింగ్ 7 వరకు పెట్టమని చెప్పారా కేంద్రం మిమ్మల్ని? ఏదైతే రెడ్ జోన్స్ కూడా పెట్టమన్నారా? ఇప్పుడు రెడ్ జోన్స్ లేక గ్రీన్ జోన్స్ కూడా వస్తున్నారు. గ్రీన్ జోన్ రెడ్ జోన్ వాళ్ళు గ్రీన్ జోన్కి వచ్చి కొనే పరిస్థితికి వచ్చేసారు. ఎక్కడ మీకు సిన్సియారిటీ ఉంది? డే 1 మీరు ఒకసారి చూస్తే ఎప్పుడప్పుడు లిక్కర్ షాపులు ఓపెన్ చేయాలని ఆలోచించారు తప్ప జిల్లా ఎగరే రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ స్ట్రిక్ట్ గా ఫాలో అవడం ఎక్కడ చేశారు? మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు బాధ్యత కదా ఈరోజు ఇది పెరగడానికి? మాట్లాడితే నన్ను విమర్శిస్తారు. నేను ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్పా ఒక క్రమశిక్షణతో ఉన్న రమ్మంటారు రేపు నేనే వస్తా ఏం చేయాలని చెప్పండి చేస్తా. అంతేగాని నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను ప్రవర్తిస్తా ఉంటే ఇష్టానుసారంగా ఉన్మాదంగా మీరు ప్రవర్తించడం మంచిది కాదు. నేను గట్టిగా చెప్పాల్సి వస్తుంది. అసర్టివ్గా చెప్పకపోతే మీ ఇష్ట ప్రకారం మీరు తయారైపోయారు. ప్రజల జీవితాలతో ఆడుకునే అధికారం మనకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వడం. మనకిచ్చింది వాళ్ళకు కష్టాల్లో మంచి చేయడం, పాజిటివ్ సజెషన్ చేయడం, వాళ్ళని ఆదుకోవడం, అది ముఖ్యం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం చెప్పింది కాబట్టి మేము ఇచ్చాం. కేంద్రం ఎన్ని చెప్పింది? రెడ్ జోన్స్ జిల్లా యూనిట్గా చెప్పి చేశారా మీరు? ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏబిఎన్ రామారావు గారు మీరు మాట్లాడు సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా దాదాపుగా 1 అవర్ ఏ ఒక కేసులు నమోదవుతానే ఉన్నాయి, పాజిటివ్ కేసులు ప్రతిరోజు. 3 జిల్లాల్లో అయితే మాత్రం డబల్ డిజిట్ లో నమోదవుతున్నాయి, రోజు కూడా 65కి తగ్గట్లా. ఇప్పుడున్న పరిస్థితుల్లో 1 లాక్డౌన్ ని మళ్ళీ పొడిగించాలంటారా? తర్వాత 2, ఇప్పుడు మద్యం షాపులకి గ్రీన్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ కి యాక్సెప్ట్ చేశారు, కానీ రెడ్ జోన్స్ నుంచి మద్యం షాపులకి వచ్చి గ్రీన్ జోన్ లోకి వచ్చి మద్యం కొనుక్కొని వెళ్ళి మళ్ళా రెడ్ జోన్కి వెళ్ళిపోతారు. దీనివల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? అది ఎవరికైనా కామన్ సెన్స్. అది 100% మీరు చెప్పింది వాస్తవం. రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ కొనుక్కొని వస్తే ఆటోమేటిక్ గ్రీన్ జోన్ కూడా స్ప్రెడ్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా. అది ఉండదు. లాక్డౌన్ ఎందుకు పెట్టాం? ఎవరిని బయట రావద్దన్నా, ఎవరూ పనికి పోవద్దన్నా, దేనికోసం త్యాగాలు చేయమన్నా, దేనికోసం ఈ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి, కరోనా వైరస్ని కంట్రోల్ చేయడానికి. మీరు ఉపయోగించుకున్నారా? మిత్రండవాదం. మీ ఎమ్మెల్యేలు విపరీతంగా మీ ఎంపీలు, ఒక ఆయన మదనపల్లి పోతారు, కనిగిరి ఎమ్మెల్యే మదనపల్లి పోతాడు, ఇంకొక ఆయన ర్యాలీ పెట్టి కాగడా వస్తులు పెట్టి కరోనా గో బ్యాక్ అని అరుస్తాడు. వెళ్ళిపోతుందా కరోనా వైరస్? ఇంకొక ఒక ఆవిడైతే పూలు చల్లించుకుంటుంది. ఇప్పుడు ఆవిడేమంటుంది, పోలీసులు చల్లితే లేదా నేను చల్లుకుంటే పెద్ద ప్రాబ్లం ఉంది అంటుంది. ఇంకొక ఆయన అయితే ఊరు పోయి ఇష్టానుసారంగా 70-80 ట్రాక్టర్లు పెట్టి ఊరు ఎగుతారు. అటే దేశ ఎక్కడికి పోతున్నారు మీరు? అదే మరి అపోజిషన్ పార్టీస్ ఇంట్లో నుంచి బయట వచ్చి ఎవరన్నా కష్టంలో ఉన్నారు కూరగాయలు ఇస్తే వాళ్ళ మీద కేసు పెడతారు. అంటే దీన్ని ఏ విధంగా మీరు సమర్థించుకుంటారు? స్ట్రిక్ట్గా అందరికి ఒక రూల్ పెట్టి ఆ రూల్ ప్రకారం ఫాలో అయ్యి, రెండోది ఎవరైనా దాతలు వచ్చి మేము దానం చేస్తామంటే మా వాలంటీర్కి ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటాం, మీరు ఇచ్చిన దానికి కూడా మా స్టాంపు కావాలి, మాకే పేరు రావాలంటాం. దానానికి కూడా వేరే వాళ్ళు దానం చేసి మీకు పేరు రావడం ఏంటండి? ఈ కక్కొరితే ఏంటండి? ఇలాంటి చాలా ఉన్నాయి. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండించేది ఇవన్నీ, ఇది మంచిది కాదు. నిన్న కూడా కొంతమంది పేదవాడు కడుపు మండితే ఒక మాట మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నీ మీ ఇష్ట ప్రకారం కేసులు పెడితే ఫస్ట్ నిజమే నేను చెప్తున్నా మీ అందరికీ, మీడియాలో ఉన్నారు, ప్రజలున్నారు, ప్రజావేదిక కూల్చినప్పటివి నాకు సంబంధించింది అనుకున్నారు. ఇప్పుడు పైన ప్రజల పైన దాడులు, పత్రికల పైన దాడులు, మీడియా పైన దాడులు చేస్తా ఉంటే
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయ స్థితిలో ఆలోచించే పరిస్థితికి వచ్చాం. ఇంకా ఎక్కువ దాడులు చేస్తారు వీళ్ళు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, అందరం కూడా ధైర్యంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు, లేకపోతే రాష్ట్రానికి ఇంకా చాలా డ్యామేజ్ అవుతుంది. రాకేష్ గారు మీరు మాట్లాడబడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సారా కూడా విపరీతంగా కాస్తున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి మద్యం షాపులు తీశారు, 20% రేట్లు పెంచారు, మళ్ళీ ఇవాళ 50% పెంచారు. ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ అంతా సారా కాస్తున్నారు కాబట్టి ఈ రేట్లు పెరిగినాయని మళ్ళీ సారా తాగితే అక్కడ కూడా ప్రజల ప్రాణాలకు ఇబ్బంది ఉంటుంది కదా సార్. అక్కడ సారాని ఆపట్లేదు, ఇక్కడ మద్యమేమో రేట్లు పెంచి తెరిచిన పరిస్థితి, ఏం చెప్పాలి సార్ దీన్ని? నేను అందుకనే ఫస్ట్ నుంచి అనేది సమస్యను సరిగా అర్థం చేసుకుని ఆ సమస్యకు పరిష్కార మార్గం కరెక్ట్ గా చేస్తే తప్ప ప్రభుత్వం అనేది సరైన నిర్ణయం తీసుకుంటే తప్ప దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. మీరున్నారు, రేట్లు పెంచుకుంటూ పోతే ఊరు ఊరికి ఒక బట్టి తయారవుతుంది. ఆ బట్టి తయారైతే మమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు, మీరు తెలుగుదేశంలో బట్టి పెట్టారని. ఎప్పుడూ లేదు ఈ రాష్ట్రంలో అలాంటి దానికి మీరు నంది పలికారు. మీ ఇష్ట ప్రకారం మీ వాళ్ళు కూడా బట్టి పెట్టి ప్రజలంతా కూడా మేము ఇంత డబ్బులు బ్యాగ్ చేయలేం కాబట్టి ఎక్కడికక్కడ దానికి ఏం వేస్తారు? చెప్పులు, చెక్క, యూరియా. ఒకప్పుడు ఇదే సారా అంటే, అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇవన్నీ శాచర్స్ అంత మూడు పదవుడు మీకు ఆ రోజు శాచర్స్ చేసేప్పుడు ఇచ్చి గోతాల్లో డబ్బులు తెచ్చుకునే పరిస్థితి నుంచి మనం ఈ పరిస్థితికి వచ్చాం. అలాంటిది మళ్ళా మీరు ఆ పరిస్థితి ఊర్లో అంతా కూడా ఎక్కడికక్కడ ఇల్లీగల్గా సారా గాంచే పరిస్థితి ఇచ్చి ఏదంటే వేసి ప్రజల ప్రాణాలతో ఆడుకునే పరిస్థితి వస్తే చాలా దుర్మార్గం, చాలా దారుణం. ఒక పక్క రేట్లు పెంచి వాళ్ళని ఆర్థికంగా చితగొట్టి బ్రాండ్స్ కూడా నాసిరకం బ్రాండ్లు పెట్టి వాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. వాడు సొంతంగా కాల్చేవాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. మొన్న మనం ఒకటి ఆలోచన తిరుపతిలో వాలంటీర్లు ఇల్లీగల్ సారా తయారు చేసి ఇంటింటి కాడ ఆర్డర్ తీసుకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా వాళ్ళు అది మాట్లాడితే మాట్లాడపై కేసు పెడుతున్నారు. ఎక్కడికి పోతున్నారు? ఇదేనా చేసే పనులు? అందుకనే ఈ ప్రభుత్వంలో చాలా అనర్థాలు ఉన్నాయి, ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం కూడా నిరసన తెలియజేయకపోతే ఇంకా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి భవిష్యత్తును అంధకారం చేస్తారు. అందుకని ఇవన్నీ మనం గట్టిగా ఉండాల్సిన అవసరం లేదు అప్పీల్ చేస్తాను. చాలా అనర్థాలు రాబోతాయి ఈ యొక్క రేట్లు పెంచి ఎక్కడికక్కడ సారాగా తయారయ్యారు. ఎనిబడి హెచ్ఎండి ఈశ్వర్ గారు మాట్లాడగలరండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ ప్రతిపక్ష నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, లెటర్లు రాస్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ అంతకు మించి ఏం చేసింది ఈ కష్టకాలంలో అన్నది వైసీపీ వల్ల ఎదురుదాడి సార్. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి చూసారా, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కానీ మా బాధ్యతను నిర్వహించాం. ఫస్ట్ డే నేనే 10 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం యొక్క అథారిటీ గుర్తించి గౌరవించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పంపించారు నా కుటుంబ. మా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ ఒక నెల జీతం ఫస్ట్ రాష్ట్రంలోనే దేశంలోనే ఫస్ట్ మేమే ముందుకొచ్చి ఆఫర్ చేశాం. ఎందుకు? దీనివల్ల ఇంకా చాలామంది ముందుకొచ్చి వాళ్ళు కూడా ఇస్తారనే ఉద్దేశంతో ఇచ్చాం. అనేక వాణిజ్య సంస్థలు, ఇండస్ట్రీస్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత మా వాళ్ళందరికీ పిలిపించాం, మీరు ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మీరు వాళ్ళని ఆదుకోవాలి. అదే వాళ్ళకి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నుంచి 250,000 మాస్కులు తయారు చేసి క్వాలిటీ నాణ్యమైనట్టు పంపించి ఎక్కడికక్కడ అధికారులకు ఇచ్చాం, ప్రజలకు ఇచ్చాం, అవన్నీ చేశాం. మా వాళ్ళు బయట వస్తే కేసులు పెడతారా? చిన్న చిన్న సహాయం చేస్తే కేసులు పెడతారా? మీరు అది కూడా సామాజిక ఇది కూడా పాటించి, భౌతిక దూరం పాటించి, ఫిజికల్ డిస్టెన్స్ వాటి పాటించిస్తే మీరు చేస్తారా? మీరు ఊరేగితే మీరు కేసులు పెట్టుకోరా? ఏమంటారు దానికి? అదే మరిగా నేను వస్తే నేను కూడా క్వారంటైన్లో ఉండాలని మీరు మాట్లాడతారా?
అంటే నేను వస్తే క్వారంటైన్ లో డెఫినెట్ గా ఉంటాం, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఎవరు బయట రాకూడదు, డెఫినెట్ గా ఫాలో అవుతా. ఫస్ట్ మ్యాన్ నేను ఫాలో కావడం, నేను వైలేట్ చేయను. కానీ మీరు వైలేట్ చేస్తూ మళ్ళా నన్ను బెదిరించే పరిస్థితి మీకు ఎవరు ఇచ్చారు? ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయలేదండి. కృష్ణా ఫ్లడ్స్ వస్తే మీ పార్టీ చరిత్ర ఏంటి? ఎప్పుడు వచ్చారు మీరు? మీరు ఏం చేశారు చెప్పండి. కృష్ణా ఫ్లడ్స్ వస్తే 15 కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసి ఆ బాధ్యతను ఆదుకున్నాం. ఉత్తరాంచల్లో ప్రభుత్వం ఫెయిల్ అయితే అక్కడి నుంచి ప్రత్యేక విమానాలు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కారు పెట్టి పంపించాం. అదే మాదిరిగా ఎక్కడో గల్ఫ్ కంట్రీస్లో ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఆదుకున్నాం. ఉదుగుద్ ఏ విధంగా ఆదుకున్నాం? తిత్లీ ఏ విధంగా ఆదుకున్నాం? హరికేన్ ఏ విధంగా ఆదుకున్నాం? ఏ ఒరిస్సాలో సూపర్ సైక్లోన్ వస్తే తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రం కాదని ఆలోచించకుండా అప్పట్లోనే అక్కడ కూడా పంపించి సేవలు అందించాం, మన రాష్ట్ర ప్రతిష్ట పెంచాం. ఆ విధంగా సేవాభావంతో ముందుకు పోవాలి తప్ప మమ్మల్ని విమర్శించుకుంటూ ఉంటే మీకేమొస్తుందండి? డెఫినెట్గా చేశాం, ఇంకా చేస్తాం, చేయాల్సిన అవసరం ఉంది. కంటిన్యూగా మా బాధ్యత ఫస్ట్ నుంచి వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఎందుకు పెట్టాం వర్చువల్ కాన్ఫరెన్స్ అని ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రిని ఎవడో వచ్చి చెప్పాలి కదండి, ఇవన్నీ ఎందుకు చేయలేదు? కేరళ సీఎం చేయలేదా? తెలంగాణ సీఎం చేయలేదా? అందరూ చేశారు. ప్రధానమంత్రి చేయాలి, అందరూ చేస్తున్నారు. మనం ప్రజలకి ధైర్యం ఇవ్వాలి, ప్రజలు ఏం చేయాలన్న విషయాలు మనం మాట్లాడాలి, వాళ్ళల్లో ఒక అవగాహన పెంచాలి. ఇలాంటి సమస్య ఫేస్ చేసినప్పుడు వాళ్ళల్లో కూడా ఒక ధైర్యాన్ని నింపవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆల్ పొలిటికల్ పార్టీస్ చేస్తున్నారు, మీరు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీ మీద మచ్చ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రభుత్వం మీ చేతల్లో ఉంది, ప్రభుత్వ యంత్రాంగం మీ చేతల్లో ఉంది. దీన్ని నియంత్రణ చేయడం కానీ అదే మార్గంగా వాళ్లకు తగిన సహాయం చేయడం కానీ మీ బాధ్యత. ప్రజలందరూ మీ దగ్గర డబ్బులు ఇచ్చారు ఈ కష్టకాలంలో, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఇంకా కొన్ని తప్పులు కూడా చేశారు, ఫోర్సబుల్ కనెక్షన్స్ కూడా చేశారు, అవి కూడా తప్పని. నేను ఎవరిని కూడా ఎంకరేజ్ చేయను. నేను ఆ పేర్లు ఇప్పుడు చెప్పడం నాకు చౌకబారు విమర్శ వస్తుంది, నేను చెప్పను. కానీ అవి కూడా తప్పే. బలవంత వసూళ్ళు, బెదిరించే వసూళ్ళు చేయడం ఎన్ని తప్పు? ఓకే, మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. దీనికి ఇంకా వ్యాక్సిన్ వచ్చే వరకు ఎవరి పాటికి వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం, బయట పోయినప్పుడు ఎక్కడ కూడా మనం క్రమశిక్షణ ఉల్లంఘించి ఇష్టానుసారంగా చేయకుండా బాధ్యతగా ముందుకు పోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం స్వార్థం కోసం చేసిన వాళ్ళ యొక్క, ఇప్పుడు నేను చెప్పాను, రేట్లు పెంచిన దానివల్ల లాభ నష్టాలు బేరీ చేసుకోకుండా ఇష్టానుసారంగా రేట్లు పెంచేసిన మనం ఎక్కడికక్కడ ఇవన్నీ ఆలోచించి ప్రజల్లో ఒక చర్చ జరగాలి, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి. అదే సమయంలో మన ఇమ్యూనిటీ మనం పెంచుకుంటూ ఎక్కడ కూడా పాజిటివ్గా వచ్చే కేసులు రెడ్ జోన్లు ఎక్కడున్నా ఆ ఏరియాలో ఎక్కువ మన వాళ్ళు పోవడం కానీ వాళ్ళు ఇక్కడికి రావడం కానీ ఎంత నియంత్రణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ప్రభుత్వం ఉంది, రెడ్ జోన్లో ఉండే వ్యక్తులు గ్రీన్ జోన్కి రాకుండా నియంత్రణ చేయాల్సిన వాళ్ళే. అది చేయలేకపోతే ప్రజలే దాన్ని జాగ్రత్తగా ఉండి నిరసన తెలియజేస్తూ మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలి, దానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.